వరంగల్ ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన ఎలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి హోదాలో శుక్రవారం వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రత్యేక పూజలను మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆశించిన స్థానాల్లో గెలుపును అందించారని తెలిపారు. మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, వరంగల్ తూర్పు ప్రజలపై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తారని, రాష్ట్రంలో గల ప్రతి ఒక్క దేవాలయాన్ని సాధ్యమైనంత వరకు ప్రతి ఆలయ అభివృద్ధికి నా వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో మేము గెలుచుకోవడం జరిగింది. తెలంగాణలో కూడా 8 స్థానాలు తెలుసుకొని పార్లమెంట్ క్యాండిడేట్లను గెలిపించుకొని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరెండం అని చెప్పారో రెఫరెండంగా దానిని చూపిస్తూ ఈరోజు మేము ప్రజల వద్దకు వెళ్ళి గెలవడం జరిగింది. కేంద్రంలో కూడా రిపపెట్టులాగా బీజేపీ గెలిచిన ఓడిన చందంగా ఈరోజు ప్రభుత్వంలో రాబోతా ఉంది. కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో ఊహించిన మెజారిటీ కొంచెం తక్కువలో అయినా కూడా మరి మేము అనుకున్న విజయాన్ని సాధించామని చెప్పాల్సిన అవసరం ఉంది. రైతికంగా కూడా ఇండియా కూటమే గెలిచిందని చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మోడీ 400 సీట్ల వస్తాయని చెప్పిన మోడీకి మరి దాన్ని రీచ్ కాలేకపోవడం కూడా ప్రజల వ్యతిరేకత అనేది కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా కూడా రేపటితో ఎన్నికల కోడ ముగియబోతూ ఉంది. మా ఎలక్షన్స్ కాగానే వితిన్ 1-2 మంత్స్లో ఈ ఎలక్షన్స్ రావడం వలన కొంత ఎలక్షన్ కోడ్ 2 నుంచి ఉండడం వలన మేము అనుకున్న రీతిలో ప్రజల్లో ఉండలేకపోయినా కూడా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేశాము. రాబోయే ఇప్పటి నుంచి కూడా ఇంకా మిగతా గ్యారంటీల మీద దృష్టి సారించి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి అదేవిధంగా ఒక మినిస్టర్గా మొదటిసారిగా మరి ఇంటికి రావడం జరిగింది. ఎలక్షన్స్ అయినాక వస్తానని చెప్పి ఒప్పుకున్న సందర్భంగా మరి భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో మరి వరంగల్లో ఉన్న ప్రతి టెంపుల్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందా చెందే విధంగా కృషి చేస్తానని, ఒక తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా కూడా అన్ని టెంపుల్స్ మీద కూడా ప్రత్యేక కృషి సారిస్తానని, మరి గతంలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండే ఇప్పుడు అక్కడ కూడా ప్రభుత్వం మారింది కాబట్టి టీటీడీ నుంచి మరి వీలైనన్న నిధులు తీసుకొచ్చి ఇక్కడ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, అదేవిధంగా ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా కూడా నా బాధ్యతలన్నీ కూడా మరి శ్రద్ధతో నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రభుత్వంకు మంచి పేరు వచ్చే విధంగా మరి మా శాఖలను ముందుకు నడిపిస్తానని, అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ప్రజల మీద ఎప్పుడు ప్రత్యేక దృష్టి సారించి వారి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ మరి నా యొక్క పరిపాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.